ఈరోజు చందన చందన హెయిర్ మీద ఒక హెయిర్ స్టైల్ అంటే ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు చందన ఎంత ఏడుస్తుంది అని పల్లవి భయపడుతుంది మన పల్లవికి వేసినా రాలేదు పల్లవి మస్తు ఏ కుంపు ఒక్కడే బాగాలేకుండా కదా మీతో అంతా బాగానే ఉంది అయ్యా చాలా పార్టిషన్ అంటే బ్రైడల్ హెయిర్ స్టైల్ వేసుకోవాలనుకుంటున్నారైనా కూడా అంటే ఫేస్ అనేది బాగా కనిపించాలంటే మనం పాపడ మధ్యలో అంటే మిడిల్లో పాపడ తీసినాక ఇట్స్ సైడ్ ఫ్రంట్ చేసుకొని వెనకాల ఏదైనా వేసుకోవచ్చు హెయిర్ స్టైల్ బట్ నాకు ఒక్కటి ఏం రాదంటే ఫ్రంట్ సైడు అతికిపోతుంది జుట్టు అతకకుండా ఏం చేయాలనేది మీరు ఎవరైనా మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి అంటే అతకపోవడం అంటే ఇట్లా ఫేస్కి ఇట్లా జుట్టు ఎంత వేసినాడో టైట్ అయిపోతుంది ఇట్లా అట్లా కాబట్టి ఇట్లా బౌన్సీ బౌన్సీ రావాలా పఫ్ పఫ్ రావాలా సో అది రావాలంటే ఏం చేయాలి ఎవరైనా బ్యూటీషియన్ అంటే కామెంట్ చేయండి పఫ్ పెట్టండి పఫ్ పెట్టమంటారు అంటే పఫ్ ఎట్లా పెడతారు ఈ సైడ్లకి చిన్నవి ఉంటాయి అక్క ఉన్నాయి నా దగ్గర అవి ఇట్లా రోల్ చేసేసి అక్క సో స్టార్ట్ అయితే చేసేసిన అంటే మిడిల్లో పార్టీషన్ తీసుకున్నా పార్టీషన్ తీసుకుని సైడ్కి నేను ఫ్రెంచ్ అయితే వేసిన ఫ్రెంచ్ చాలామంది వన్ సైడ్ నుంచి చేస్తారు అంటే ముందు నుంచి ఫ్రెంచ్ చేస్తారు బ్యాక్ సైడ్ నుంచి చేయరు బట్ నేను ఇక్కడ కొద్దిగా ముందు చందనకి థిక్నెస్ తక్కువ ఉంది కాబట్టి సో నేను డబల్ ఫ్రెంచ్ కట్ అయితే తీసుకున్నాను ఇక్కడ టూ సైడ్స్ కూడా అండ్ ఇంకొకటి నాకు క్లారిటీ కావాలి ఏంటంటే స్ప్రే కొట్టినాక మనము అది డిజైన్ అనేది చేసుకోవాలంటే హెయిర్ ఇట్లా స్ప్రెడ్ చేస్తాం కదా అంటే హెయిర్ లాగుతాం కదా అది స్ప్రే కొట్టినాక లాగాలా లేకపోతే లాగినాక ఇగో ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడదండి ఇది బ్యూటీషియన్ అంటే ఎవరైనా కామెంట్ చేయండి హెయిర్ స్ప్రే చేసినాక ఇట్లా చేయాలా లేకపోతే ఇట్లా చేసినాక హెయిర్ స్ప్రే చేయాలని నాకు ఐడియా లేదు చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాను బ్యూటీషియన్ అంటే క్లారిటీగా అయితే నాకు తెలియదు ఏది నేర్చుకుని వదిలేసిన బట్ మిగతా అన్నీ బాగానే చేస్తా ఈ హెయిర్ స్ప్రే ఇప్పుడు కొత్త కొత్త వచ్చింది కదా ఈ హెయిర్ స్టైల్స్ అవి ఇవి స్ప్రే కొట్టడం అనేది మనకు కొత్త కాబట్టి నాకు పెద్ద ఐడియా లేదు సో ఎవరైనా ఉంటే చెప్పండి అండ్ ఇట్లా అయితే ముంగట మిడిల్ పార్ట్ తీసుకోవాలి ఎవరైనా సరే ఫేస్ అనేది ఒక మనకు మంచి లుక్ రావాలి అంటే చూడడానికి కొద్దిగా ట్రెడిషనల్గా కనిపించాలంటే మాత్రం నార్మల్ టైంలో పఫ్ అట్లా ఫ్రెంచ్ అట్లా వేస్తే బాగుంటుంది బట్ ఏదైనా ఒకేషన్స్ ఉన్నప్పుడు లేదంటే మ్యారేజ్ ఈవెంట్ మ్యారేజ్ కానీ ఏదైనా హల్దీ ఏది ఉన్నా సరే ఇట్లా మిడిల్ పార్ట్ తీసుకొని హెయిర్ అనేది మనం జుట్టు అయితే వేసుకున్నాం అనుకో లుక్ అయితే డిఫరెంట్ ఉంటుంది అంటే మిడిల్లో మనకు పావడ బిల్ల పెడతాం కాబట్టి ఇంకా మన ఫేస్ కట్ అనే చేంజెస్ అయితే వస్తాయి సో అక్కడ అది అయిపోయింది కాబట్టి ఇక్కడ పైన ఏం చేసిన అంటే లాస్ట్ టైం పల్లవికి వేసిన అది పోయి వీడియో అప్లోడ్ చేస్తే చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది అంటే గలీజ్కి వచ్చేసిన జుట్టు అని చెప్పి నేను వీడియో అప్లోడ్ చేయలేదు చేసేట టూ డేస్ అయిపోతుంది కానీ వీడియో అయితే అప్లోడ్ చేయలేను ఎందుకంటే పల్లవి వద్దాక గలీజ్గా ఉంది ఫేస్ అంటే నేను వేయలేను చూపిస్తా అది నెక్స్ట్ వీడియో దీంట్లోనే పోస్ట్ చేస్తుంది సో పల్లవికి ఇక్కడ పఫ్ పెట్టినా ఇట్లా వేసి సో చందనకి పఫ్ పెడితే లాస్ట్ టైం పల్లవికి మిస్టేక్ అయింది కాబట్టి నేను ఇప్పుడు పఫ్ పెట్టుకోదలుచుకోలేను సో కొద్దిగా నేను అక్కడ అనేది హెయిర్ ఇట్లా కిందికి అనేసి ఒక టూ త్రీ టైమ్స్ ఇట్లా అనేసి అట్లా అన్నప్పుడల్లా హెయిర్ కొద్దిగా ముందు పఫ్ వస్తుంది కాబట్టి అట్లా అన్నాక స్ప్రే అయితే కొట్టినా ఇది మీ నాకు ఆప్షన్లు చెప్పండి ఎవరైనా బ్యూటీషియన్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి అంటే స్ప్రే కొట్టినాక పఫ్ అనేది చేయాలా లేకపోతే కొట్టినాక ఇచ్చేయాలా అనేది ఇక్కడ ఏం చేసిన అంటే నేను పఫ్ స్ప్రే కొట్టినాక కొద్ది కొద్దిగా ఇట్లా ఇప్పుడు కొత్త హెయిర్ స్టైల్ వచ్చింది అదైతే డ్రై జర్నీ పోయినా ఇక్కడ పఫ్ దగ్గర నెక్స్ట్ వచ్చేసి అక్కడికి నుంచి ఇక్కడికి నుంచి హెయిర్ తీసుకొని దానికి రబ్బర్ బ్యాండ్ వేసి ఆ రబ్బర్ బ్యాండ్ ఆ మిడిల్ ఏదైతే గ్యాప్ వచ్చినా అలాకేంచి హెయిర్ అయితే ఉల్టా తీసిన సో మనకు ఆ హెయిర్ స్టైల్ ఆల్రెడీ ఈ హెయిర్ స్టైల్ చాలా ట్రెండింగ్లో ఉంది అందరు వేసుకుంటారు బట్ అందరికి ఏనుకు వస్తుంది నా జుట్టు కాడికి వచ్చేవారికి నాకు వేసుకోవడానికి రాదు అంటే ఫ్రంట్ బాగానే వేసుకుంటా సైడ్ ఫ్రెంచ్ గిట్ట వేసుకుంటా బాగానే బట్ బ్యాక్ ఫ్రెంచ్ వేసుకోనికే రాదు సో అందుకని చాలా మటుకు మీరు గమనించినప్పుడు అయితే నేను సైడ్కి ఫ్రెంచ్ వేసుకుంటా అదైతే నేను ఓన్గా వేసుకుంటా అండ్ ఫ్రంట్ వేసుకుంటా ఫ్రెంచ్ ఏదైనా ఉంటే పఫ్ అది ఇది అన్నీ వచ్చు బట్ బ్యాక్ ఏదైనా వేద్దాం నా హెయిర్ కంటే నాది నాకు రాదు పల్లవి నేయంటే అక్క నాకు రాదక్క నువ్వు నీలాగ నాకు అస్సలు రాదనేసి ఆడికే భయపడుతుంది వద్దక్క అనేసి సో నేనే ట్రై చేస్తా నేనే వేసుకుంటా ఏదో ఒకటి సో స్టెప్ బై స్టెప్ అయితే నేను ఇదే విధంగా రబ్బర్ బ్యాండ్స్ వేసుకుంటా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి హెయిర్ అయితే తీసుకొని రబ్బర్ బ్యాండ్ వేసి దాన్ని ఉల్టా వేసేసి ఆ గ్యాప్లోకి నుంచి అయితే కిందికి తీసేసిన మొత్తం జుట్టు అంతా అట్లా వేసిన చందన చాలా పెద్ద జుట్టు కదా వీడియో తీయడానికి పల్లవి చేయి నొప్పి లేచింది హెయిర్ స్టైల్ చేయడానికి నా చేయి నొప్పి లేచింది
సో ఫాస్ట్ ఫార్వర్డ్ అందుకే పెడుతున్నా, అంటే టైం చాలా తీసుకుంటుంది చందన హెయిర్ కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ పెడుతున్నా. పల్లవికి వేసినప్పుడు ఈజీగా అంటే జల్ది అయిపోయింది, బట్ ఒకటే ఒక మిస్టేక్ ఏంటంటే మిడిల్లో పఫ్ పెట్టినాం, హెయిర్ స్టైల్ గలీజ్ అయిపోయిందని ఆ వీడియో అయితే అప్లోడ్ చేయలేను. ఇలా కొద్దిగా ఫన్నీ ఉంటుంది కాబట్టి ఎండింగ్లో మాత్రం పల్లవి వీడియో అప్లోడ్ చేశాను చూడండి. ఇట్లా మొత్తం సెట్ అయిపోయినాక నేను కింద నార్మల్గా ఇంకా చైన్ ఒప్పులేసింది నాతో కావట్లేదు అని చెప్పేసి పెద్ద రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసిన, ట్రై చేసి చేతిని ఒప్పులేసాను. తర్వాత ఇది కూడా నాకు ఎవరైనా కామెంట్లో చెప్పండి, బ్యూటీషియన్ ఉంటే మాత్రం పక్కా చెప్పండి, మనం స్ప్రే కొట్టినాక ఇట్లా డిజైన్, అంటే ఈ హెయిర్ అనేది లాగడం చేయడం, ఈ డిజైన్ చేసుకోవడం అనేది స్ప్రే కొట్టినాక చేయాలా లేకపోతే చేసినాక హెయిర్ స్ప్రే కొట్టాలా అనేది. అండ్ ఇంకొకటి, బ్యూటీషియన్స్కి హెయిర్ అనేది పగలదు, అంటే ఇట్లా స్ప్లిట్ అండ్ హెయిర్ రాదు, అంటే అక్కడొక హెయిర్ ఉంది కదా ఇట్లా చందనకి ఇట్లా వెళ్తున్నాయి కదా అక్కడ సైడ్ సైడ్కి, ఆ హెయిర్ రాదు. మనకి ఎందుకు వస్తే ఐడియా లేదు, అది ఇటు ఎవరికైనా ఐడియా ఉంటే మాత్రం కామెంట్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఇది పెళ్ళికి తీసుకొచ్చిన ఫ్లవర్స్ అయితే ఉండే నా దగ్గర, అంటే శివ పెళ్ళికి, తమ్ముడు పెళ్ళికి తీసుకొచ్చినాయి. సో అయితే కొద్దిగా డెకరేట్ చేస్తే బాగుంటుంది కదా, ఇంకా హెయిర్ అనేసి అయితే డెకరేట్ చేసిన, అంటే చూడడానికి స్టెప్ బై స్టెప్ బాగుంటుంది అని చెప్పేసి ఇదైతే డెకరేట్ చేసిన. బాగా అనిపించింది, చాలా అంటే చాలా బాగా అనిపించింది. చందన హెయిర్ లాంగ్ ఉంది కాబట్టి ఇంకా బాగా అనిపించింది. మనకి ఇట్లా ఎవరైనా ఇష్టాలు ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఏం చేద్దాం, ఇట్లా అయిందనమాట. సో ఇట్లా అయితే వేసిన, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ కామెంట్ బి చేయండి నచ్చిందా లేదా అనేసి, షేర్ బి చేయండి. అండ్ మనకైతే మన వీడియోస్కి అయితే సపోర్ట్ చాలా కావాలి, డైలీ ఒక్క వ్లాగ్ అనే చేయడానికి ట్రై చేస్తున్నాం ఇంట్లో, బట్ పిల్లలు ఉన్నారు కదా, స్కూల్ ఇంకా ఓపెన్స్ కాలేవు మా పిల్లల స్కూల్. సో వాళ్ళు ఇంట్లో చాలా సతాయిస్తారు, అందుకనే వీడియోస్ అన్నిటికీ పోస్ట్ అవ్వట్లేదు. కొద్దిగా వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయారు అనుకో, మేము చాలా ఖాళీ ఉంటాం కాబట్టి డైలీ ఒక వ్లాగ్ అని వేయడానికి ట్రై చేస్తాను చాలా మటుకు. సో ఇదైతే కంప్లీట్గా హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది చూడండి. ఇక్కడ మధ్యలో మాంకటిగా పెట్టి శారీ కట్టుకుని రెడీ అయితే లే, మస్తు అంటే మస్తు ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యూటీ పార్లర్స్లో మాత్రం ఏదైతే మనం ఇది పాపడ తీస్తున్నామో అక్కడ మనకు వైట్ కనిపిస్తుందో అది కూడా కనిపించకుండా ఏదో స్ప్రే కొడతారనుకుంటా, మనకైతే పెద్దగా ఐడియా లేదు. సో మనకు ఏదైతే వచ్చో అదో న్యాచురల్గా చేయడానికి ట్రై చేస్తా అంతే. సో చూస్తున్నారు కదా, ఇగో ఇదైతే నేను పల్లవికి వేసిన హెయిర్ స్టైల్ అనమాట. అండ్ స్టార్టింగ్లో బాగానే వచ్చింది, అంటే ఫ్రంట్ చేస్తే పల్లవికి బాగుంటుంది, బట్ టైట్ చేయొద్దు పల్లవికి, లూజ్ హెయిర్ అండ్ చాలా లూజ్ హెయిర్ చేసి పల్లవికి వదిలేస్తేనే హెయిర్ చిన్న క్లిప్ పెట్టి వదిలేస్తేనే ఫేస్ అనేది అస్సలు కనిపిస్తుంది అనమాట పల్లవిది. టైట్ చేసినాం అనుకో ఫేస్ అస్సలు, అంటే బక్కగా ఉంది కదా మొహం, కొద్దిగా టైట్ చేసి అస్సలు సూట్ కాదనమాట. సో నేను చాలా టైట్ అయిపోయింది పల్లవి అప్పుడు మిస్టేక్ అయింది కాబట్టి. అండ్ ఆ మధ్యలో ఏదైతే పఫ్ పెట్టినో ఎంత నవ్వింది తర్వాత, అంటే స్టార్టింగ్లో తనకి ఏం తెలియలే, తర్వాత వెనుకలకి చూపించిన, ముంగడికి చూపిస్తే బాగుంది ఏమంటారు అద్దంలో, కానీ వెనుకలకించే వీడియో అయిపోయినాక జస్ట్ పల్లవి చూడన్న ఎంత నవ్వింది, అంటే అక్కడ నువ్వు వీడియో ఇట్టేదండే ఇట్టేదనే. ఇప్పుడు పల్లవికి తెలియకుండా నేను వీడియో అయితే ఇలా కొద్ది అంత అప్లోడ్ చేశాను అనమాట, తిడతారు ఎట్లా నాక ఎందుకు పెట్టినాక గలీజ్గా ఉన్నా నేను అని చెప్పేసి. బట్ ఏం కాదు, నేను పల్లవికి సమలాసా. సో ఇగో ఇది నేను చేసిన మిస్టేక్, పఫ్ అనేది చాలా హెవీగా అయిపోయింది, అది ఒక్కటి రాకపోయిన ఉంటలే పల్లవి వీడియోనే పోస్ట్ చేస్తుండే, బట్ అదొక్కటి హెవీగా అయిపోయి, కానీ లాస్ట్కి కొద్దిగా కిందికి అనేసిన, మెల్లమెల్ల కిందికి అనేసి కొద్దిగా పఫ్ అడ్జస్ట్ చేసి హెయిర్ అనమాట, హెయిర్ అనేది కొద్దిగా స్ప్రే కొట్టేసి డిజైన్ అయితే ఇచ్చినదే, ఇట్లా గుంజుతాం కదా అంటే హెయిర్ స్టైల్ చేస్తాం కదా, స్టైల్ అయితే ఇచ్చినాక లూజ్ చేసిన అనమాట, ముంగటైట లూజ్ చేసిన, వెనకల కూడా లూజ్ చేసిన, కొద్దిగా పఫ్ కూడా వెనకల కన్నా బాగానే ఉంది. బట్ ఎందుకో వీడియో పోస్ట్ చేయాలనిపించలేదు అనమాట, కంప్లీట్ హెయిర్ స్టైల్ లాగా అనిపించలేదు. అండ్ అప్పుడు సేమ్ వెనకల పల్లవికి కొద్దిగా లుక్ డిఫరెంట్ ఉండాలని అది ఎంత చేసిన, అయితే బాగుండే. ఓకే, మన మిస్టేక్ వల్ల వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చెప్పండి మన వీడియోస్ అనేది చూడమని, అండ్ ఇలా సపోర్ట్ ఇప్పటికి ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో, బై బై, టేక్ కేర్.